स्टेट तो साध्यमें का टीआरएस इधर एंपील तो रे वास्तव में दाने कमिटमेंट सोनिया गांधी कमिटमेंट इच्छर दाखी सुषमा स्वराज सपोर्ट पार्लमेंट बिल्लुना मीरा कुमार पार्लमेंट लोकसभा डोर दगर पेटी बिल्लु पास चेयिंचारु वीळ्ळु मुग्गुरम्मलु तेलंगाणकु एळ्ळ वीळ्ळु कोट्लाडिनोळ्ळु तोट्लाडिनोळ्ळु तकबेट्री వాళ్ళు ఒకవేళ ఆ రోజు ముగ్గురు సహకరించకపోతే బీజేపీ కూడా ఎందుకంటే ఈ పెంటా కుంపటి మాకెందుకు ఏదో ఒకటి ఓడిచిపోనని చెప్పేసి డోర్లు పెట్టినా కానీ పార్లమెంట్లో వాళ్ళు అవుట్ రైట్ సపోర్ట్ చేశారు. అది అది తెలంగాణ సాధ్యమైంది. ఎందుకైంది? శ్రీకాంతాచారి ఆత్మహత్య, కానిస్టేబుల్ కిష్టయ్య ఆత్మహత్య, ఢిల్లీలో సెంట్రల్ సెక్రటరీ దగ్గర యాదవరెడ్డి ఆత్మహత్య, ఈ ముగ్గురు ఆత్మహత్యలు ఏవైతున్నాయో చాలా ప్రధానమైనగా మొత్తాన్ని ఏదైతే టర్నింగ్ పాయింట్ దానికి చాలా చాలా అంటే చాలా ప్రాముఖ్యత వచ్చేసిన తర్వాత మిలియన్ మార్చు అన్ని పెట్టారు, మొత్తాన్ని కమిట్మెంట్ ఇచ్చిన దాని ప్రకారం ఇచ్చారు. సోనియా కాంగ్రెస్ కూడా ఇచ్చిందంటే వాళ్ళు పొలిటికల్ ఈక్వేషన్లు ఇచ్చారు, కాకపోతే అప్పుడు ఆంధ్రాలో పోయినా సరే తెలంగాణలో కాంగ్రెస్ వస్తుంది అనుకొని వాళ్ళు 2014లో ఇవ్వడం జరిగింది. అయిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఇవాళ ఎలక్షన్స్ ఏదైతే ఉందో ఓట్ బ్యాంక్ పొలిటిక్స్లా వీళ్ళు ప్రస్తుత గవర్నమెంట్ 10 ఏళ్ళ నుంచి చాలా ఒక వన్ సైడ్ వర్క్ చేసింది. ఇక్కడ అది 100 ఓట్లుంటే అందులో వీళ్ళ బెనిఫిషరీస్ 20 మందే ఉంటారు. పెన్షన్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ, దళిత బంధు కానీ, రైతు బంధు కానీ ఇవన్నీ 20-25 ఉండరు. మిగిలిన దాంట్లో 40% అన్ఎంప్లాయీస్ యూత్ స్టూడెంట్స్ ఉంటారు. ఈ 45% ఎక్కడ ఏంటంటే ఇక్కడ పెద్ద వీళ్ళు ఉరకబెట్టింది లేదు 10 ఏళ్ళ నుంచి, అది అక్కడ అయిపోయింది. మైనార్టీస్ 15% ఉంటారు, 14-15% ఉంటారు ఈ 15%. తర్వాత ట్యాక్స్ పేయర్స్ ఒక 20 మంది, మిడిల్ క్లాస్ ట్యాక్స్ పేయర్స్ 20 నాన్ బెనిఫిషరీస్ 20% ఉంటారు. వీళ్ళు ఇక్కడ ఎంతసేపు 20-25 మందిని పట్టుకొని మైనార్టీ 15 దాదాపు 35%తో మేము బోర్డింగ్లోకి వస్తామన్న ఈక్వేషన్లా ఈ కేసీఆర్ ఏదైతే ఉందో ఎంతసేపు పొలిటికల్ ఈక్వేషను, మ్యానిపులేషను, స్ట్రాటజీ, జంపింగ్ ఇవన్నీ వర్కౌట్ చేసుకుంటూ వచ్చిండు. కాకపోతే ప్రస్తుతం మన పక్కపంటి ఈయన కంటే ముందు, ఈయన 10 ఏళ్ళ కంటే ముందు, 14 ఏళ్ళ ముందు నుంచి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు నవీన్ పట్నాయక్, వాళ్ళ తండ్రి ఉన్నాడు అంతకుముందు. ఆయన ఏ రకంగా సక్సెస్ మంత్ర అన్న దాని మీద ఎస్టిమేషన్ కోలే. వీళ్ళందరికీ సమన్యాయం చేస్తా అనేది రాలేదు. జాబ్ క్యాలెండర్ రెగ్యులరైజ్ చేయలేదు. ఎంప్లాయీస్ ఒక్కొక్కరు 8-10 ఏళ్ళ నుంచి సిటీలో పనిచేసినాడు, సిటీలోనే ఉన్నాడు, బయట పనిచేసినాడు, బయటనే ఉన్నాడు. ఇంకొకటి ఇప్పుడు మీరు అన్నట్టు అటు మీ ఇష్యూస్ అన్నిటిపైన కాన్సన్ట్రేట్ చేయకుండా ప్రగతి భవన్ ఫామ్ హౌస్ స్ట్రాటజీలో పోయిండు ఆయన. ఆయన ప్రజలు ఏం కొనుక్కుంటారు, నేనేమి ఇవ్వాలన్న దాని మీద మంత్రివర్గం లేదు, ముఖ్యమంత్రి లేడు, కేటీఆర్లు వెళ్ళారు. ఇది దీది వీళ్ళకు సౌద భవన ఇదే మెయిన్. ఇక్కడ ఏదో కాంగ్రెస్ మీద ప్రేమతోనే కాంగ్రెస్ వర్గం పెడుతుంది, రేపు తెచ్చిస్తానది ఏం లేదు. చేసిన అప్పుల కుప్ప ఏదైతే ఉందో 5 లక్షల కోట్లకు నెలకు 5,000 కోట్ల రూపాయలు వడ్డీ అసలన్నీ కట్టుకుంటూ పోవాలి కాంగ్రెస్ కూడా. వీళ్ళు కొరిగేది ఏదైతే 20,000 పైన అనుకుంటాను వడ్డీ 5,000 కోట్లు ఇక అసలు సంగతి పక్క పెట్టరు. 5,000 కోట్లు వడ్డీ కట్టుకుంటూ పోవాలి. ఇంకొకటి వీళ్ళకి సౌదర్యం ఏంది, నవ్వుతో నా భవిష్యత్తు దేశం మొత్తం కానీ గత చరిత్రలో ఈవెన్ అక్బర్ అలా అలెగ్జాండర్ జమానాకేలు కూడా కానీ ఉద్యోగస్తులకు మొదటి వారంలో జీతాలు వస్తాయి. ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత చాలా గొప్ప కర్మకార్యం ఏంటంటే కేసీఆర్ చేసింది. ఫస్ట్ వీక్ ఒక బ్యాచ్ పెన్షనర్స్ ఉద్యోగస్తులు, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ జీతాలు పోయిందంటే అది ఏంది బ్యాడ్ మేనేజ్మెంట్. అక్కడ రైతు బంధు ఇచ్చింది, రైతు బంధులు ఏంది పాడు పత్రాలు ప్లాటింగ్ అయిన వాళ్ళకు, ఇండస్ట్రీస్ కట్టిన వాళ్ళకు అందరికీ రైతు బంధు పడ్డది పాస్బుక్లు ఇచ్చి. దాన్ని ఫిల్టర్ చేయాలి. 600 ఎకరాలను మల్లారెడ్డి ఎత్తుకుంటాడు, 300 ఎకరాలను సీడ్ కంపెనీ ఎత్తుకుంటుంది, 500 ఎకరాలను ఇంకోళ్ళు ఎత్తుకుంటారు. ఈ రకంగా రైతు బంధు ఏంటంటే అది దుర్వినియోగం ఎక్కువైపోయింది. దాని మీద ఇంకొకటి వీళ్ళు నెగ్లెక్ట్ చేసింది రైతు బంధుల మొట్టమొదట ప్రొడక్షన్ ఓరియంటెడ్. ఇప్పుడు మన బీజేపీ మంచిగా డిక్లేర్ చేసింది ప్రొడక్షన్ ఓరియంటెడ్ సబ్ ఏదైతే ఉందో మన దాన్ని ఏమంటారు 1,000 రూపీస్ ఇస్తామన్నారు కదా బోనస్. ఈ బోనస్ ఓరియంటెడ్ స్కీమ్ తీసుకురావాల్సింది. అది వదిలిపెట్టేసి ఎవరు రైతుకి ఇన్కమ్ ఉండేది. అసలు ఇంకొకటి ఇవాళ మీకు తెలియదు అప్ టు 1975 వరకు 80% భూమి 20% ల్యాండ్ లార్డ్స్ దగ్గర ఉన్నది. 75 వరకు వినరా, ఎప్పుడైతే 1975లో పివి నరసింహారావు ల్యాండ్ రిఫార్మ్స్ చట్టం తెచ్చింది, అంతకుముందు ఒక వచ్చింది ఇంప్లిమెంట్ చేయలేదు, సీలింగ్ అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పెట్టాగానే పివి నరసింహారావు గద్దె వీకెత్తి
తర్వాత తదనంతరం ఎవరు తెచ్చారు, వెంగళరావు వచ్చిండు. వెంగళరావు వచ్చిన తర్వాత టెనెన్సీ యాక్ట్ కింద, ఇనామ్ అబాలిషన్ యాక్ట్ కింద, భూదాన్ యాక్ట్ కింద, అసైన్మెంట్ యాక్ట్ కింద, ఇవన్నీ ఏదైతే ఉందో, సీలింగ్ యాక్ట్ కింద ఉన్న భూములు 80% భూములు, ఈ 80% జనాలకు అప్పుడు హక్కులు వచ్చినాయి. ఇవన్నీ ఏదైతే ఉందో, ఇవన్నీ చేసిన ఘనకార్యాలు అనేది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోలేదు, మర్చిపోయేం లేదు. ఇప్పుడు ఏదైతే 70 ఏళ్ళ చెన్నారెడ్డి ఎలక్షన్ రాగానే అంటే సేమ్ ఇదే ఇందిరమ్మ రాజ్యం అన్న ఉద్దేశంగా చెన్నారెడ్డికి అధికారం ఇచ్చారు. ఆడికెళ్ళిన తర్వాత చెన్నారెడ్డి రెవెన్యూ టచ్ చేస్తే ఆయన నాశనమైండు, ఎన్టీ రామారావు టచ్ చేసిన ఆయన గంగలు పోయిండు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెవెన్యూ టచ్ చేస్తే ఆయన గంగలు పోయిండు, ఇవాళ ఈయన ధరని తెచ్చిండు. ఇవాళ రెవెన్యూ మంత్రి లేని శాఖ ప్రపంచ భూమి మీద ఒక రెవెన్యూ శాఖకు మంత్రి లేని రాష్ట్రం ఏది ఉన్నదా అంటే గత 5 ఏళ్ళ నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. ఒక రెవెన్యూ అనేది ఒక పెద్ద వ్యవస్థ అయ్యాల. ఆల్ మేజర్ ఫార్చ్యూన్స్ ఆర్ మేడ్ ఇన్ ల్యాండే, భూమితోనే సర్వం. ఇవాళ ప్రజలకు సమస్యలు కానీ ల్యాండ్ ఆర్డర్ కానీ భూమికి సంబంధించే ఉంటాయి. దీని మీద వీళ్ళు దృష్టి పెట్టలే. ధరని తీసుకొచ్చేందంటే దరిద్రాన్ని అడగ